हेलो फ्रेंड्स, एक्साइज एंड प्रोहिबिशन डिपार्टमेंट लो इप्पटि वरकु प्रती गवर्नमेंट कूडा एक्साइज अने दानिकि मात्रमे इंट्रेस्ट चूपेडुतू दान्नि एला पेंचुकुंटू पोवालि, दान्नि एला अभिवृद्धि चेयालि, दांट्लोकेल्लि एला मनं डब्बुलु संपादिंचालि अनेदे अनेदा ओकटे टार्गेट्स पेट्टुकोनि मरी संपादिंचडं जरिगिंदि. కానీ తర్వాత ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్లో ప్రొహిబిషన్ అనే మాటకు మాత్రము ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా దాని గురించి ఆలోచించిన పాపన పోనే పోలేదు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రొహిబిషన్ దిశగా వెళ్తున్నది. ఈ ప్రొహిబిషన్లో 1-2 అని చెప్పుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నది. దాంట్లో మొదటిది షాప్స్ అనేది తక్కువ చేసుకుంటూ వెళ్తున్నది. రెండవది ఒక బాటిల్ మీద మొదలు 20% పెంచింది. రీసెంట్గా ఇప్పుడు ఒక బాటిల్ మీద 75% పెంచడం జరిగింది. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక బాటిల్ మీద పూర్తిగా 50 రూపాయలు ఉన్న బాటిల్ని 100 రూపాయలు చేయటం జరిగింది. అంటే 100% పెంచడం జరిగింది. అంటే ఎవరైనా కానీ 50 రూపాయలు పెట్టుకొని కొనుక్కునేవాడు అదే 100 రూపాయలు 200 రూపాయలు పెట్టుకొని కొనుక్కోవాలి అనంటే ఒకసారో రెండోసారిలో కొనుక్కుంటాడు. కానీ ప్రతిరోజు కొనుక్కోవాలి అనంటే అది ఎంతైనా కష్టమే వారికి. కానీ ఇదంతా ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మాత్రము ఎందుకో ఈ తాగుబోతుల మీద ఎందుకు ఇంత ప్రేమో నాకైతే ఇప్పటికి కాదు ఎప్పటికీ అర్థం కాని విషయమే ఇది. అయితే మొదలు షాప్స్ని తగ్గిస్తూ ఉంటే ఈ కూలీ చేసుకునేవాడు తిరిగి వచ్చిన తర్వాత అందుబాటులో వైన్ షాప్స్ ఉండవా అని చెప్పేసి మొదలు ఆరోపించడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఎంఆర్పి రేట్స్ పెంచి కన్సంప్షన్ లెవెల్స్ తగ్గించాలి అనే ప్రయత్నం చేస్తే నువ్వు అలా ఎలా పెంచుతావు ప్రైజెస్, దాని మీద నువ్వు దోచుకుంటున్నావు దాచుకుంటున్నావు అని చెప్పేసి మళ్ళీ ఆరోపించడం జరిగింది. మరి ఈ తాగుబోతుల మీద ఎందుకు ఇంత ప్రేమనో, మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా చేస్తున్నారో అదైతే ఎప్పటికీ అర్థం కాని విషయము. అసలు ఈ దరిద్రాన్ని మనం ఇప్పుడెందుకు చెప్పుకుంటున్నాము అని అంటే అసలు డాక్టర్ సుధాకర్ తాగి డ్రైవ్ చేసుకుంటూ రావటమే తప్పు. అసలు ఇలా డ్రైవ్ చేసుకుంటూ ఎందుకు వస్తున్నావు అని పోలీసులు ప్రశ్నిస్తే ఆ పోలీసుల మీదనే బండబూతులు తిట్టుకుంటూ అది ఎంత ఆ తిట్ల పురాణం అంతా మనం సోషల్ మీడియాలో అది ఎలా వైరల్ అయిందో మనందరం చూసిన విషయం. అయితే దీనికి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు 60 ఏళ్ళు దాటిన ఒక డాక్టర్ను నువ్వు అలా ఎలా అరెస్ట్ చేస్తావు అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతున్నది. ఇంకో పక్కన వారికి సంబంధించిన యెల్లో మీడియా మొత్తం ఒక దళితుణ్ణి అలా ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు మరో రకంగా ట్రోల్ చేయటం కూడా జరుగుతున్నది. అంటే తాగి వచ్చి రోడ్డు మీద పోలీసులను ఎలా పడితే అలా తిట్టితే 60 ఏళ్ళు పైన ఉన్నవాడిని అసలు విడిచిపెట్టాలి, ఎలాంటి శిక్షలు వేయకూడదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పదలుచుకున్నారా ఈ సమాజానికి అనేది ఒక క్వశ్చన్. మరే రకంగా దళితుడైనంత మాత్రాన తాగి వచ్చి పోలీసులను అక్కడ ఉన్న ప్రజలను భయభ్రాంతులు చేసినా పర్వాలేదు, దళితుడు కాబట్టి విడిచిపెట్టాలి అని చెప్పేసి ఈ యెల్లో మీడియా సమాజానికి ఒక మెసేజ్ ఇస్తుందా అనేది మరో ప్రశ్న. అయితే ఈ ప్రశ్నలకు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ యెల్లో మీడియా ఎలాంటి సమాధానం ఇస్తుందో మరి వేచి చూడాలి మనం. థ్యాంక్ యూ.